చీరాల గడియార స్తంభం సెంటర్లోని ఎంఆర్ఎం కాంప్లెక్స్ ను శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొనికల జేసన్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు, డీఈపీ ఏసయ్య పాల్గొన్నారు. చీరాల గడియార స్తంభం సెంటర్లోని వీరరాఘవ స్వామి రథోత్సవానికి శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శుభకృతనామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలెటి రామారావు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు పాల్గొన్నారు. చీరాల ప్రభుత్వ హాస్పిటల్ నందు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలను శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. పేదలకు సౌకర్యవంతంగా ఉండేందుకే నూతన వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఆయన వెంట వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలెటి రామారావు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు పాల్గొన్నారు.